జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సినిమా తెరలేపారు, ఈరోజు ఒక సినిమాకు తెరలేపారు, రేపు వెలుగొండ టనల్కి ఇంకో సినిమాకు తెరలేకపోతున్నారు. ఇరిగేషన్ వ్యవస్థ మీద ఒక దాడి చేస్తా ఉన్నాడు ఆయన. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు జగన్మోహన్ రెడ్డి గారు డ్యామ్ సైట్కి వెళ్ళినప్పుడు రివ్యూ చేసినప్పుడు 2020 కల్లా డ్యామ్ పూర్తవుతుందని చెప్పారు. 2021కి పవర్ ప్రాజెక్టు పవర్ వస్తుందని చెప్పారు. ఇవాళ డ్యామ్ భద్రత కానీ నాణ్యతను కానీ తాకట్టు పెట్టి పణంగా పెట్టి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే సిమిలర్ వర్క్స్ అని గైడ్లైన్స్లో స్పష్టంగా ఉందో అటువంటివన్నీ కూడా తొంగలవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పిలిచిన మొదటి టెండర్ డాక్యుమెంట్కి రెండవ విడత టెండర్ డాక్యుమెంట్ ఏదైతే చేంజ్ చేశారో దాంట్లో చాలా స్పష్టంగా టర్బైన్స్ బదులుగా లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్లు అని చెప్పి బిడ్స్ ఆహ్వానించారు. దాంట్లో భాగంగా ఒకే ఒక్క టెండర్ దాఖలైంది. ఒకే ఒక్క టెండర్ దాఖలైతే జీవో నెంబర్ 67 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 16 ఈ జీవో రిలీజ్ చేసింది. ఏది ఈ రివర్స్ టెండరింగ్ డ్రామా నడపడానికి. ఈ డ్రామాలో ఈ జీవోలో ఏమి ఇచ్చారంటే 15(15) టు కండక్ట్ ద రివర్స్ టెండర్ ప్రాసెస్ అట్లీస్ట్ 2 బిడ్డర్స్ వుడ్ బి రిక్వైర్డ్. ఇద్దరు బిడ్డర్లు ఉండాలి, ఇద్దరు బిడ్డర్లు పాల్గొంటేనే రివర్స్ టెండరింగ్ ఉంటుందని చెప్పి జీవో ఇచ్చారు. ఈరోజేమో మేము ఇంత శాతం తగ్గించాము, 800 కోట్లు తగ్గించామని డబ్బా మొదలుపెట్టారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టి 1 సంవత్సరంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, స్పిల్వే, ఎర్త్కమ్ రాక్ విండా, బ్యాలెన్స్ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని, డ్యామ్ సైట్లో పనిచేస్తున్న ఏజెన్సీ ముందుకొస్తే దాన్ని ఫర్ కన్వీనియన్స్ అని పక్కన పెట్టి ఇవాళ వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళ సౌలభ్యం కోసం టెండర్లు పిలిచి గత ప్రభుత్వం మీద పురంచాలని డ్యామ్ భద్రతని జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టారు, డ్యామ్ నాణ్యతని తాకట్టు పెట్టారు. ఇవాళ ట్రాన్స్టాయ్ కంపెనీ 2012-13 ఏదైతే ఎస్ఎస్ఆర్ రేట్లు ఉన్నాయో -14%తో ట్రాన్స్టాయ్ 2013లో మార్చిలో పనులు మొదలుపెట్టింది. 10 ఏళ్ళలో వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో 2015-16 ఎస్ఎస్ఆర్ -14%తో ట్రాన్స్టాయ్ పనులు ముందుకెళ్ళింది. అది కూడా చేయలేని పరిస్థితుల్లో నవోదయ ఇంజనీరింగ్ కంపెనీ 2015-16 రేట్లు -14%తో చేస్తూ ఉంది. ఇవాళ -14 తోడు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద పొంచాలని ఇంకో -12.6% ఇప్పించారు. అంటే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు -14+ ఇవాళ వేసిన -12, -26% పనులకి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఈ రాష్ట్రానికి గుండెకాయ, ఈ రాష్ట్రానికి ప్రాణనాడి జీవనాడి లాంటి ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టులో 50 లక్షల క్యూసిక్ల ఫ్లడ్ వస్తుంది, 194 టీఎంసీలు
నీళ్లు నిలబెట్టాలి. అటువంటి డ్యాంలో ఇవాళ స్వార్థపూరిత రాజకీయాలతో, కుట్రపూరిత రాజకీయాలతో కాంట్రాక్టర్లని, ఏజెన్సీలని లొంగ తీసుకొని సుమారు 4,000 కోట్ల రూపాయలు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీలు కట్టాలి. ఇవాళ ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి 150 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి రాబోయే కొద్ది రోజుల్లో 1,000 కోట్ల రూపాయలు ఇస్తాను, నాకు ఇంత పర్సంటేజ్ లెస్ చేసి ఈ ప్రభుత్వం మీద బోరొచ్చాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గమైన రాజకీయాల్లో కుట్రలో భాగంగా ఇవాళ ఈ డ్రామాకి తెరలేపారు. నేను అడుగుతా ఉన్నాను మొన్న మ్యాక్స్ ఇన్ఫ్రా, అమ్మో ఉమా ఇచ్చేసాడు మ్యాక్స్ ఇన్ఫ్రాకి, వాళ్ళ క్వాలిటీ లేదు, వాళ్ళకి అనుభవం లేదు, వాళ్ళు 1,000 క్యూసికల్ కూడా టనం తవ్వలేదు, అటువంటి వాళ్ళకి 7,000 క్యూసికల్ కాలువకి ఎట్లా టనల్ తవ్వడానికి ఉమా ఇస్తాడని నా మీద ప్రతిపక్ష నాయకుడిగా గురించలేడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి దినపత్రికలో ఛానల్లో. మళ్ళీ అదే మ్యాక్స్ ఇన్ఫ్రాని లోన్ తీసుకొని 16% తక్కువ గేపించాడు. జీవో ఏం చెప్పింది స్పష్టంగా, ఇద్దరు బిడ్డలు ఉండాలన్నాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఇది రివర్స్ టెండర్ కాదు రిజర్వ్ టెండర్ అన్నారు. ఎప్పుడైతే మీరు టర్బైన్స్ ద్వారా ఇరిగేషన్ పవర్ దీని ఆల్సే వల్ల సంవత్సరానికి 10,000 కోట్లు నష్టం జరుగుతుంది. ఇవాళ ఎక్కడైతే డ్యామ్ దగ్గర నిలబడే నీళ్ళని కూడా 3,000 టీఎంసీలు మనం సొంతంగా పంపించాం, అక్కడ నిలబెట్టే అవకాశం లేక వచ్చే సంవత్సరానికి నీళ్ళు నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఈసీఆర్ డ్యామ్ నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఆర్ఎన్ఆర్ పనులు వేగవంతం చేసుకుంటే 41.15 మీటర్లకి వేగవంతం అవుతుంది. కేంద్రంలో రావాల్సిన డబ్బులు 4,500 కోట్లు రావాల్సి ఉంది. 3 నెలలుగా ఆ డబ్బులు తెచ్చుకోవడం చేత కదా మనం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 55,548 కోట్లకి ఆమోదం తెలిపి మనం ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి కూడా చెప్పారు. దాన్ని ఫైనాన్స్ కమిటీలో క్లియర్ చేసుకుంటే ఎల్ఏఆర్ఎన్ఆర్ కింద 27,000 కోట్లు ఇవాళ కేంద్రం నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో పోలవరం ఎత్తు తగ్గించాలి. పోలవరం ఎత్తు తగ్గించడానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. తెలంగాణ ప్రాంత ఇంజనీర్లు వచ్చి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులన్నీ కూడా చూసి భద్రాచలం కానీ ఇతర ముంపు మండలాల గ్రామాలు మునక్కుండా పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారని కేసీఆర్ గారు సెప్టెంబర్ 15వ తారీఖున శాసనసభలో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు. దానికి అనుగుణంగా ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు భద్రత కానీ నాణ్యత కానీ ఇవన్నీ తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక ఏజెన్సీతో టెండర్ ఇచ్చి ఆ టెండర్ కూడా సింగిల్ టెండర్ అయ్యి ఉండి దాన్ని సిబిసి గైడ్ లైన్స్ అన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ ఏకపక్షంగా ప్రాజెక్టు మేము 200 కోట్లు ఆదా చేశామని డబ్బా కబుర్లు చెప్తున్నారు. నేను అంటే తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర రైతాంగానికి -14%తో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం మీద బురంచాలి అనే ఏకైక లక్ష్యంతో కుట్రతో -14%కి +12% అంటే -26%తో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు డ్యామ్ భద్రతని నాణ్యతని
ఆడుకోబోతా ఉన్నాడు. ఇవాళ పిల్ల చేష్టలుగా ఇష్టారాజ్యంగా ప్రభుత్వం డబ్బులు ఆదా చేస్తున్నామని తొందరగా వచ్చే ఫలాలు, ఏదైతే ఐడియల్ పవర్ వస్తుంది, 2 సంవత్సరాల్లో వచ్చే ఐడియల్ పవర్ని తాకట్టు పెడతా ఉన్నాడు. ఇరిగేషన్ ఏదైతే నీళ్లు నిలబెట్టుకునే అవకాశం డ్యామ్లో వచ్చే సంవత్సరం వస్తుందో దాన్ని వదిలేసి గాలికి వదిలేసి ఇవాళ 3 సంవత్సరాలు మళ్ళీ ఇక్కడ కొత్త ఏజెన్సీకి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు అప్పచెప్పాలని ఇవాళ ఈ కార్యక్రమానికి తెరలేపారు. ఒక పక్కన పోలవరం ఐడల్ ప్రాజెక్టులో హైకోర్టు ఇంటీరియర్ స్టే ఉంది. మళ్ళీ మొదలుగా ఏదైతే ఏజెన్సీ వేసిన హైకోర్టులో ఇవాళ వచ్చిన కేసు కూడా శుక్రవారానికి వాయిదా పడింది. ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉండగా కేవలం కక్షపూరుతో కుట్రపూరుతో వాళ్ళ కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు మీకు రావాలంటే, మీకు ప్రభుత్వం ఇవ్వాలంటే మేము చెప్పిన పర్సంటేజ్కే తక్కువ ధరకి మీరు కోట్ చేయాలని ఒక ఏకై నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. మ్యాక్సిమంలో నిన్న ఏదైతే 65వ ప్యాకేజీలో మీరు ఎవరు స్టాండ్ డ్రామా అంతా మీడియా ముందు పెట్టండి. పాల్గొన్న సంస్థలు ఎవరు, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్నిసార్లు బిడ్ అయింది, ఎంతమంది పాల్గొన్నారు, ఎన్ని గంటల్లో 2:45 నుంచి 4:45 మధ్యలో ఏం జరిగింది, ఇవన్నీ బయటపెట్టండి. ఏ విధంగా మీరు తప్పుపట్టిన మ్యాక్సిమ్రాకే మళ్ళీ 16.6%కి మళ్ళీ ఎలా పనులు కట్టబెట్టారు, మీరే ఆరోపణ చేశారు కదా ప్రతిపక్షంలో, మళ్ళీ మీరే ఏ విధంగా కట్టబెట్టారు, మేము అంచనాలు పెంచామన్నారు. 90 కోట్ల పని 274 కోట్లు పంచాడు దేవేంద్ర కుమారి చంపేసేయాలి ఉరిదీసేయాలన్నారు. మరి మళ్ళీ మీరు 90 కోట్లు టెండర్ పిలవకుండా 274 కోట్లకి ఎందుకు పిలిచారు టెండర్లో, అంచనాలు పెంచారని చెప్పారు కదా. మళ్ళీ పోలవరం ప్రాజెక్టులో అంచనాలు పెంచారన్నారు. ఇవాళ మీరు పెట్టిన ఏంటి బెంచ్ మార్క్ ఏంటి, 1771 కోట్లు. మరి మేము తప్పు చేస్తుంటే 1771 కోట్లు తగ్గించాలి కదా 12-13కి. ఏమంటే పెట్రో గారు, ఏమంటే సూర్యప్రకాష్ గారు, అధికారులు కూడా హెచ్చరిస్తున్నా, ఇదే విధంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు పనులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, చాలామంది ఐఏఎస్ ఐపీఎస్, చాలామంది అధికారులు జైలు పాలయ్యారు గతంలో తప్పుడు పనులు చేయటం వల్ల. 11 CBI ED కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా, శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ అధికారి కూడా జైలు పాలయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థంతో దురంచాలనే కార్యక్రమంతో ఇవాళ సిబిసి గైడ్లైన్స్ అన్ని కూడా పక్కన పెట్టి టెక్నికల్ క్వాలిఫికేషన్లు అన్ని కూడా చూడకుండా ఒక జాతీయ ప్రాజెక్టులో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్, అట్లాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో, కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో, వ్యాప్కోర్స్ ఆధ్వర్యంలో ఎన్నో దేశంలో అత్యున్నతమైన ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. ఇవాళ కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మీద దూరం చల్లాలనే కార్యక్రమంలో భాగంగా జాతీయ ప్రాజెక్టు 3 గార్జెస్ తర్వాత అంత పెద్ద ప్రాజెక్టు ఈ దేశంలో నిర్మాణం జరిగేది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు పనులు -14 ఆ రోజు ట్రాన్స్ టైం 2013లో వేస్తే దానికి 2019లో నువ్వు -12% వేయించి, అంటే -14 ప్లస్ -12 -26%తో మా గుడ్డికాయ లాంటి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు భద్రతతో నాణ్యతతో ఆడుకోబోతున్నాం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు భద్రత ఇవాళ దగ్గర దగ్గర ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో
కోటి మంది ప్రజల ప్రాణాలకు సంబంధించింది. ఒక్క డ్యామ్ ఎనక గోదావరిలో పడ్డ పడవని లాంచిని నువ్వు 89 రోజులుగా కనీసం ఆ లాంచి ఎంత వద్దుగా ఉంది, ఎక్కడ ఉంది, ఎన్ని ప్రాణాలు ఉన్నాయని కూడా చెప్పలేని దౌర్భాగ్య అసమర్థ తెలివి తక్కువ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అటువంటిది కూడా 50 లక్షల క్యూసికల్ ఫ్రంట్ వచ్చే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు భద్రతని నాణ్యతని ఫడంగా పెట్టి -26% ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులు చేపించాలని ఒక కక్షపూరిత వైఖరితో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. ఇవన్నీ కూడా డిబేట్ చేస్తాం, ప్రజల్లో తీసుకెళ్తాం. ఇవాళ గోదావరి తల్లి నీళ్ళని తాకట్టు పెట్టడానికి కేసీఆర్ దగ్గరికి వెళ్ళాడు. నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి మీకు ఎవరు హక్కిచ్చారు? మీకు దమ్మధైర్యం ఉంటే కేసీఆర్ గారు మాట్లాడండి, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తాం. 150 అడుగులకే ఉంటుంది, ఒక్క అడుగు కూడా తగ్గదని చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ ఏదైతే రివర్స్ టెండరింగ్ అని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ వ్యవస్థని దెబ్బతీస్తూ నువ్వు డ్రామాలు ఆడుతున్నావో ఇదే డ్రామా కేసీఆర్ దగ్గర ఆడి కేసీఆర్తో ఈ పని చేయించగలవా? ఓ పక్కన కేసీఆర్ 1000 కోట్లు ఖర్చు పెట్టి మన గోదావరి నీళ్ళు ఎత్తుకెళ్తా ఉన్నాడు, 1000 కోట్లు ఖర్చు పెట్టి కృష్ణానది నీళ్ళు ఎత్తుకెళ్తున్నాడు. ఈ తెలివి తక్కువ వాడేమో రివర్స్ టెండరింగ్ అని చెప్పి నేను 200 కోట్లు ఆదా చేశాను, 200 కోట్లు ఆదా చేశానని ఇవాళ ఇరిగేషన్ వ్యవస్థని భ్రష్ పట్టించి పనులన్నీ కూడా ఇవాళ పోలవరం లాంటి ప్రాజెక్టు గుండికాయ లాంటి పనుల్ని -26%కి పనులు చేపిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఈ ఉత్తర కుమార్ ప్రగల్భాలన్నీ కూడా ఇవాళ ఈ విధంగా ఇట్లా చేస్తారు. 4 రోజులు పోయిన తర్వాత డీవియేషన్ ప్రకారం వాళ్ళు ఇష్టారాజ్యంగా మార్చుకునే కార్యక్రమంలో భాగం కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు అన్ని కూడా ఇవన్నీ తెలియజేస్తాం, ఇవి డిబేట్ పెడతాం, చర్చలు పెడతాం. ఏ విధంగా నువ్వు 65 ప్యాకేజీలో నిన్న డ్రామా ఆడావు, ఇవాళ పోలవరం ప్రాజెక్టులో ఏం సిద్ధం తెరలెత్తావు, రేపు వెలుగున్న టన్నుల్లో ఏ డ్రామా ఆడబోతున్నావో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తాం.